మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఆయనతో చర్చలు జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడారు కేవలం వ్యక్తిగత కారణాల వల్లనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశాను అని మంచు విష్ణు అన్నారు తాడేపల్లి సీఎం జగన్ నివాసానికి వచ్చారు మంచు విష్ణు ఆయనతో కలిసి భోజనం చేశారు తర్వాత తిరుపతిలో సినిమా స్టూడియో కడతానని అందుకు ప్రభుత్వం సహకారం కోసం మళ్ళీ వచ్చి కలుస్తానని అన్నారు శ్రీ విద్యా నికేతన్ స్థాపించి ముప్పై ఏళ్ళు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ అయ్యిందని అందులో పలు ఫిలిం కోర్సులు మొదలు పెడతానని మరొక ప్రెస్ మీట్లో దాన్ని వివరిస్తానని అన్నారు తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు రెండు కళ్ళలాంటివి ఇటీవల సీఎం జగన్తో సినీ ప్రముఖుల భేటీ అయ్యారు సమావేశానికి నాన్నగారితో పాటు మరో ఇద్దరు ముగ్గురు హీరోలకు ఆహ్వానం పంపారు కానీ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఆహ్వానాన్ని నాన్నకు అందకుండా చేశారు అలా ఎవరు చేశారో మాకు తెలుసు దీనిపై చర్చిస్తా అంటూ మంచు విషణ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి అయితే మెగాస్టార్ చిరంజీవి గారు సినీ పెద్దగా ఆయన నేతృత్వంలో సినీ ప్రముఖులు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి సినిమా పరిశ్రమ మేల్ కోసం కొన్ని అంశాలపై చర్చించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆ విషయంలో చిరంజీవి గారిని మాలాంటి వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాలని ఒక ఇండస్ట్రీకి చెందిన బిడ్డగా ఆయన వెళ్ళడం వల్ల సినిమా పరిశ్రమ బాగుపడుతుందని అన్నారు ఈ విషయంలో ఆయన్ని ఆపేవారు లేరంటూ మంచు విష్ణు మీడియా వేదికగా వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి